यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तु दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगः <coughs> ध्यानावस्थित

पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते व्यासविशालबुद्धे नमोऽस्तुतिव्यासविशालबुद्धे तपत्रनेत्र या भारतलपूर्ण प्रज्वालि ज्ञानम प्रदीप प्रफ्न पारिजातायत्रैक तो ज्ञान मुद्रा कृष्णाय <coughs>

మాం కర్మాణి లింపంతి నా నన్ను కర్మలు అంటవు మాం నన్ను ఈశ్వరం కర్మాణి కర్మలు లింపంతి న అంటవు ఎందుకని అంటవు అని అంటే సెకండ్ లైన్ నమే కర్మ ఫలే స్పృహ మే నాకు కర్మఫలే కర్మ ఫలితాలేందు స్పృహ లేదు కాబట్టి కర్మ ఫలితాలు నాకు కావాలి నేను ఫలానా ఫలితాన్ని ఆశించి ఈ కర్మ చేస్తున్నాను అనేటువంటి భావన మన మనసులో ఉన్నప్పుడు ఆ కర్మలు మనను బంధిస్తూ ఉంటాయి కాబట్టి కర్మ ఫలితం మీద ఎప్పుడైతే స్పృహ లేదో నమే కర్మ ఫలే స్పృహ కాబట్టి ఆ కర్మలు బంధించే అవకాశం లేదు ఇది అని ఈ విధంగా యో మాం యాభి యో ఇది మాం యోభిజానాతి ఇది మాం ఈశ్వరం యోభిజానాతి యహ అభిజానాతి ఎవడైతే తెలుసుకుంటూ ఉండాడో జానాతి కాకుండా అభిజానాతి జానాతి అంటే తెలుసుకోవడం అభిజానాతి అని ప్రత్యేకంగా వాడడం వల్ల అర్థం ఏంటంటే మాం ఈశ్వరం ఆత్మత్వేన అభిజానాతి కాబట్టి పరమేశ్వరుణ్ణి నన్ను అంటే నన్ను ప్రత్యేకంగా తెలుసుకోవడం కాకుండా మాం ఈశ్వరం ఆత్మత్వేన అభిజానాతి తన ఆత్మగానే తెలుసుకోవడం అయం ఆత్మ బ్రహ్మ ఇది కాబట్టి తన ఆత్మే పరమేశ్వరుడు అని ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉన్నాడు కాబట్టి తాను పరమేశ్వరుడి కన్నా కూడా అన్యమైనటువంటి వాడు కాడు గనక ఆత్మయే పరమాత్మ అనేటువంటిది ధృవపడిపోయింది కాబట్టి ఇది మాం యభిజానాతి నన్ను తెలుసుకునేటువంటి వాడు ఎట్లాగైతే కర్మభి సహ సహ వాడు కర్మభి నబే కర్మల చేత అంటబడడు అట్లాగే ఇది మాం యోభిజానాతి యహా మాం ఆత్మత్వేన అభిజానాతి తన ఆత్మగానే నన్ను ఎవడైతే తెలుసుకుంటాడో వాడు కూడాను ఈశ్వర స్వరూపంగానే అవుతున్నాడు గనక వాడికివి అంటేటువంటి అవకాశం లేదు కాబట్టి నన్ను తెలుసుకోవడం అంటేనే తన స్వరూపమే నేను అని తెలుసుకోవడం గనక కాబట్టి నన్ను తెలుసుకున్నటువంటి వాడు కర్మల నుంచి ఎట్లాగైతే విడిపడిపోతూ ఉన్నాడో ఆత్మయే పరమాత్మ ప్రత్యేగాత్మయే పరమాత్మ అనేటువంటి జ్ఞానం ఎవరికైతే కలిగిందో అతను కూడాను అట్లాగే విడిపడిపోతూ ఉన్నాడు నెక్స్ట్ ఈ విధంగా తెలుసుకొని ఏం ఉందనేది తర్వాత చెప్తూ ఉన్నాడు ఏవం జ్ఞావా కృతం కర్మ పూర్వైరపి ము తస్మాత్వం పూర్వై పూర్వతరం కృతం ఏం జ్ఞాత్వ ఏం అంటే ఈ విధంగా ఇప్పటి వరకు ఏదైతే చెప్పాడో ఈ విధంగా ఏం ఏం ఏంటి ఇప్పటివరకు తెలిసింది మనకు నాహం కర్త నమే కర్మ ఫలే స్పృహ ఇది అది ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే నన్ను కర్మలు అంటవు ఎందుకంటే నాకు కర్మ ఫలాలేందు ఆసక్తి లేదని తెలుసుకున్నాడు కదా ఏవం ఈ విధంగా జ్ఞాత్వ విధిత్వ తెలుసుకొని ఎవరైతే ఈ విధంగా నన్ను తెలుసుకొని పూర్వై కృతం కర్మ ముముక్షుభి అపి కృతం కర్మ కొద్దిగా అన్వయం చూసుకోండి ఏవం ఈ విధంగా ఏ విధంగా నాహం కర్త నమే కర్మ ఫలస్పృహ ఇది ఈ విధంగా జ్ఞాత్వా విదిత్వా తెలుసుకున్న తర్వాత ఎలా తెలుసుకొని పూర్వై కర్మకృతం పూర్వై జనకాదిభి కాబట్టి జనకాది జ్ఞానులు మహర్షులంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఆచరించాడు పూర్వై కృతం కర్మ అంటే పూర్వై కర్మ కృతం ఎవరా పూర్వై జనకాది అట్లాగే పూర్వై అపి పూర్వైరపి అపి ముముక్షుభి ముముక్షుభి అపి అపి అంటే కూడా అని అర్థం ముముక్షువులు కూడాను కృతం కర్మ వాళ్ళు కూడా అట్లాగే ఆచరించారు ముముక్షుభి అవి కర్మకృతం కాబట్టి గతంలో ఈ విధంగా అంటే పరమేశ్వరుడికి ఏ విధమైనటువంటి కర్మలు అంటావు అతనికి కర్మఫలాలయేందు ఆసక్తి లేదు అనేటువంటి జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకొని కర్మలు ఆచరించారో ఎట్లాగైతే ప పరమేశ్వరుడికి కూడాను కర్మలు అంటావో అట్లాగే వీళ్ళకు కూడా కర్మలు అంటే అవకాశం లేదు వీళ్ళు ఎవరు రెండు రకాలుగా తెలుస్తూ ఉన్నారు ఒకరు పూర్వైహి పూర్వై అంటే జనకాదిభి జన జనకాదిభి ఎవరు జ్ఞానిన వాళ్ళు పూర్ణ జ్ఞానులు జనకుడు మొదలైనటువంటి వాళ్ళు జ్ఞానులు కాబట్టి జ్ఞానులు ఇదే ఆచరించారు ముముక్షుభి అపి ముముక్షువులు కూడా అంటే ముముక్షువులు ఎవరు మోక్షాపేక్ష కలిగినటువంటి వాళ్ళు వాళ్ళకి ఈ కర్మలేందు ఆసక్తి లేదు గనక వాళ్ళు కూడా ఇదే ఆచరించారు కాబట్టి వీళ్ళు బంధానికి కాలేదు కర్మల చేత బద్ధులు కాలేదు వాళ్ళు కూడా బద్ధులు కాలేదు అంటే జ్ఞానులు బద్ధులు కాలేదు సాధకులు బద్దులు కాలేదు ఎందుకంటే సాధకులకు కూడా మనకు కావాల్సింది ఏమిటో తెలిసిపోయింది కనుక కాబట్టి కురు కర్మైవ తస్మాత్వం తస్మాత్ దేర్ ఫోర్ అర్జున ఈ కారణం చేత త్వం నీవు కురు కర్మైవ తస్మాత్వం లైన్ ఆయన త్వం నీవు తస్మాత్ ఈ కారణం చేత కురు కర్మైవ కర్మైవ కురు కర్మ ఏవ కురు నువ్వు కూడా కర్మలే చేయి ఇంకో ఏదో చేయాల్సింది అవసరం లేదు ఎట్లాగూ పూర్వై ఆ పూర్వుల చేత పూర్వతరం కృతం పూర్వం ఏ విధంగా అయితే ఆచరింపబడిందో నా అధునాతనం పూర్వం వాళ్ళు ఏ విధంగా అయితే ఆచరించారో నా అధునాతనం నువ్వు కూడాను అదే విధంగా ఆచరించు అని చెబుతూ ఉన్నాడు ప్లీజ్ అంటే మోక్షాన్ని ఆశించేటువంటి వాడు ముముట్సు మోక్షాపేక్ష కలిగినటువంటి వాడు ముమొట్సు మోక్షాన్ని పొందినటువంటి వాడు జ్ఞాని కాబట్టి జ్ఞాని మోక్షాన్ని పొందేశాడు కానీ దేహం ఉంది జ్ఞానికి కూడాను దేహం ఉంది కనుక కర్మలు ఆచరించక తప్పదు ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు రమణ మహర్షి తరించిపోయాడు ఆయన మహాజ్ఞాని అయినప్పటికీ కూడాను దేహం ఉంది గనక కర్మలు ఆచరించక తప్పలేదు ఉదయం లేచిన వరకు సాయంత్రం వరకు ఏదో ఒకటి దేహ సంబంధమైనటువంటి కర్మ కానీ మరో కర్మ కానీ మరో కర్మ కానీ ఏదో ఒక కర్మ నడుస్తూనే ఉంటుంది కాబట్టి జ్ఞాని కర్మలు ఆచరించాలి జ్ఞానం కావాలనుకుంటూ ఉండాడే మోక్షం కావాలనుకుంటున్నాడు చూసారా ముముట్షు ముముట్షు కూడాను ఆచరించక తప్పదు కాబట్టి పూర్వై ముముక్షుభి అపి కర్మకృతం కాబట్టి వాళ్ళంతా పూర్వం అలా చేసినటువంటి వాళ్ళే ఇంతకీ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు ముక్తుడు జ్ఞానాన్ని పొందాలి అనుకునేటువంటి వాడు ముముట్షు క్లియర్ ముక్తుడంటే ఎవరు అని అంటే అహం కర్త అహం భోక్త అనేటువంటి భావం నుండి సంపూర్ణంగా విడిపోయినటువంటి వాడు లాస్ట్ క్లాస్లో మనం చూసాం కదా కాబట్టి సంపూర్ణంగా విడిపోయాడు తనకు కర్మ తన దగ్గర ద్వారా జరుగుతూ ఉండినా నేను కర్త అనేటువంటి భావన లేదు తాను అనుభవిస్తూ ఉండినా నేను భోక్త అనేటువంటి భావన కూడా లేదు ఇంద్రియాన్ని ఇంద్రియార్ దేశం వర్తంతే ఇది ధారాయన్ కాబట్టి ఇంద్రియాలు వాటి పనులు అవి చేసుకుంటూ పోతున్నాయి కానీ నేను మాత్రం వాటికి తటస్థంగా ఉన్నాను నైవ కించిత్ కరోమీతి నేను ఏదీ చేయడం లేదు అనేటువంటి పూర్ణ జ్ఞానంతో ఉండేటువంటి వాడు కాబట్టి అహం కర్త అహం భోక్త అనేటువంటి దాని నుంచి సంపూర్ణంగా విడిపడి ఉన్నాడు కనుక అతడు ఏ భావనతో ఉన్నాడు అహం అకర్త అహం అభోక్త క్లియర్ కాబట్టి నేనే అకర్తను నా నుండి ఏ కర్మలన్నా జరగని కానీ నేను మాత్రం కర్మ చేసేటువంటి వాడిని కాదు నేను ఉండడం వల్ల కర్మలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కానీ ఆ కర్మలకి నాకు ఏ సంబంధం లేదు సూర్యుడు ఉదయిస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ ప్రపంచంలో జరుగుతాయి వాటికి సూర్యుడికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు కాబట్టి నా సన్నిధానంలో ఆత్మ ఒకటి ఉంది కనుక కాబట్టి దాని యొక్క సన్నిధానంలో సమస్తమైనటువంటి కర్మలు ఆచరింపబడుతూ ఉండినప్పటికి కూడాను నేను ఆ కర్మలకి సంబంధించినటువంటి ఒక వాడిని కాదు అనేటువంటి పూర్ణ జ్ఞానం ఎవడైతే కలిగి ఉన్నాడో అటువంటి వాడు అకర్త ఎట్లాగో అకర్త కనుక కర్త తాను కాడు కాబట్టి భోక్త కూడా అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి అకర్త అంటే సాధారణంగా ఏమనుకుంటూ ఉంటారంటే కర్మల్ని విడిచిపెట్టేసిన వాడు అనుకుంటూ ఉంటారు అది సరైన అవగాహన కాదు అకర్త ఎప్పుడు కూడాను జ్ఞానంలో ఉండేది కనుక అది కేవలం భావశుద్ధి మీదనే ఆధారపడి ఉంటుంది ఈ విషయంలో పొరపాటు జరగకూడదు నేను అకర్త అని అనుకున్నాడంటే కర్మలో వదిలేశాడు గనక కర్మలు చేయడం లేదు కనుక అకర్త కాదు ఎందుకని కర్మలు ఎప్పుడూ దూరం కావు కర్మల్ని విడిచిపెట్టడం కర్మల్ని పట్టుకోవడం అనేది కాదు కర్మ చేయడం మన కర్మ అని అంటే ఒక పని చేయడం కర్మ అయితే దాన్ని విడిచిపెట్టడం కూడా కర్మే కర్మని విడిచిపెట్టడం కూడా కర్మే కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అంటే అసలు ఆత్మ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు నైష్కర్మ్య స్థితిలో ఉంది దీనికి ఏ కర్మలో అంటేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆత్మ అకర్మస్థితిలో ఉంది అదే నైష్కర్మ్యం ఆ నైష్కర్మ్య స్థితి ఏదో అది నాస్తితే గాని నాకన్నా అన్యమైనటువంటిది కాదు అని పూర్ణంగా తెలుసుకునేటువంటి వాడు ముక్తపురుషుడు క్లియర్నా దర్ఫోర్ ఏం జ్ఞావా కృతం కర్మ పూర్వై అపి ముముక్షుభి అవి కాబట్టి జ్ఞాని కర్మల్ని ఆచరిస్తాడు ముముక్షువు కూడా కర్మల్ని ఆచరిస్తాడు తస్మాత్ ఈ కారణం చేత అర్జున త్వం కురు కర్మయవా కురు చెయ్యి ఏంటి కర్మ ఏవా కర్మనే చెయ్యి ఎందుకని ముముక్షువులు ఆచరిస్తూ ఉండరు పురుషుడు ఆచరిస్తూ ఉండాడు పురుషుడు ఆచరించే తాను తరించిపోయాడు ప్రారంభవశాత్తు దేహం ఉంది గనక కర్మలు చేసుకుంటూ పోతున్నాడు ఆ కర్మలు కూడా లోక కళ్యాణార్థం అయ్యేటట్టుగా ముక్త పురుషుడు చూసుకుంటూ ఉండాడు ముముక్షు అనేటువంటి వాడు ఈ భవబంధాల నుంచి విడిపడాల్సినటువంటి వాడు కనుక అశుభం నుండి విడిపడాల్సినటువంటి వాడు కనుక సంసారం నుండి విడిపడాల్సినటువంటి వాడు కనుక అతను కూడా కర్మలు చేస్తున్నాడు